ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. గత ధ్యానాంశాల్లో సంఘము మరియు రాజ్యము అనేటువంటి మరి అంశాన్ని మనం నేర్చుకున్నాం. సంఘము అనేటువంటి పదము మరి గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడిన పదమని విన్నాం. ఎక్లీషియా అనగా ఇక్కనగా బయటకు, కలియో అనగా పిలువబడిన సమూహము, అంటే చీకట్లో నుండి వెలుగులోనికి పిలువబడిన సమూహమును దేవుని యొక్క సంఘముగాను, ఆ సంఘమే దేవుని యొక్క రాజ్యముగాను. వీరందరూ కూడా మరి చీకట్లో నుండి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము వెలుగులోనికి వచ్చిన సమూహముగా మనం నేర్చుకున్నాం. తర్వాత ఆ అంశం మీద అనేక రకాలైనటువంటి ఉపమానాలను కూడా మనం చూచాం. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మరి సంఘాన్ని ఎలాంటి ఉపమానాలతో పోల్చి ఉన్నాడో 14 ఉపమానాలు మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఒక చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. గతించిన దినాలన్నింటిలో మమ్మల్ని అందరినీ సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను కాచిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మా యొక్క సహోదరులందరి గృహాల్లో నీ మాటలు వినిపింప చేయటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కొద్దిసేపు నీ లేఖన భాగాలను మేము ధ్యానం చేయించుండగా మాట్లాడుతూ ఉన్న నాకును వినుచున్నటువంటి మీ బిడ్డలందరికీ మంచి జ్ఞానమిచ్చి వాక్యాన్ని గ్రహించగలిగిన మనసునిచ్చి బలపరచమని దీవెనలు వేస్తున్నామల్ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందామండి. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే, నానందము నీవే, నా ఆరాధన నీవే, నాతిశయము నీవే, నానందము నీవే, ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటూ కట్టి స్థిరపరచవ, నన్ను అంటూ కట్టి స్థిరపరచవ. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా, నీ తోటలోని
ద్రాక్షవల్లితో నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను విసిరి వేయక సరిపై నుంచవ నన్ను విసిరి వేయక సరిపై నుంచవ జ్యోతిర్మయుడా నా ప్రణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమారం పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారం పరిశుద్ధాత్ముడా త్రియక దేవా ఆది సంభూతుడా త్రియక దేవం ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా నిన్ను నేనేమని ఆరాధించేదా జ్యోతిర్మయుడా నా ప్రణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణ నా అతిశయము నీవే నానందము నీవే నా ఆరాధనా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే జ్యోతిర్మయుడా నా ప్రణప్రియుడా స్తుతి మహిమలు నీకే ప్రభునామలో మరొకసారి అందరికీ వందనాలండి. ఇది నా ధ్యానాంశము. సంఘమును కూర్చి మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం కనుక ఈ దినాన సంఘమునకు బైబిల్ గ్రంథములో ఏ పేరులు పేరు పెట్టుటకు ఏ పదాలు వాడబడినాయి, బయట ఎన్ని పదాలు వాడబడుతున్నాయి, పరిశుద్ధ గ్రంథములో ఎన్ని పదాలు వ్రాయబడి ఎన్ని పదాలు మనం అక్కడ చూడగలుగుతున్నాం అనే విషయాన్ని ఈ దినాన మనం నేర్చుకుందామండి. సంఘాన్ని గురించి ఎప్పుడైనా చర్చించటంలో గల పెద్ద సమస్య ఏంటంటే పరిశుద్ధ గ్రంథములోని భాషను వినియోగించుటలో జాగ్రత్త వహించువారు ప్రభు శరీరమునకు పేరు పెట్టుటలో కూడా అనేక పదములను వాడుటయ్యి. మరొకసారి చెప్తా ఈ మాటను కొద్దిగా మీరు గమనించాలి. సంఘమును గురించి చర్చించటంలో ఒక సమస్య ఉంది. అదేంటంటే పరిశుద్ధ గ్రంథములోని భాషను వినియోగించుటలో జాగ్రత్త వహించువారు ప్రభు శరీరమునకు పేరు పెట్టుటలో కూడా అనేక పదములు వాడుటయి. జాగ్రత్త వహించలేకపోవటానికి కారణం అనేక పదాలు వాడటమే. అక్కడ ఉన్నవి రెండే రెండు పదాలు మనకి గ్రంథంలో కనపడతాయి అన్నమాట. ఆ రెండు పదాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మనుషులు తయారు చేసినటువంటి పేర్లు చాలా రకరకాలు ఉన్నాయి. నేనంట నా సంఘము అని, మీరంటారు నా సంఘము, ఇదిగో ఇది నీ సంఘము అని మనం అనేక రకాలుగా నా నీ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం. కానీ ప్రభు శరీరమును పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, ప్రభు శరీరం అంటే ప్రభు సంఘమే, ఆయన సంఘానికి శిరస్సై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం. ఆ యొక్క ఆయన శరీరములోని అవయవములుగా మనందరము కూడా అతకబడి ఉన్నామనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రభు యొక్క శరీరమే ఆయన యొక్క సంఘం అన్నమాట.
పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ ద్వారా ఇవ్వబడినటువంటి వాక్యములో ఉపయోగించినటువంటి పదాలను మనం ఈ యొక్క లేఖన భాగాల్లో చూద్దాం. ఈ శరీరానికి అంటే ఈ సంఘానికి వేర్వేరు స్థితులను తెలియచేసేటువంటి పరిస్థితులు కాకుండా లేఖనాల్లో ఏ యొక్క మరి విధానం రాయబడిందో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 16:18 యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని. అంటే క్రీస్తు ప్రభు నా అన్నాక ఒక నిమిత్త మాత్రాలైన నేను వచ్చి నా అంటానికి నాకు అసలు ఏమాత్రం హక్కు లేదు. అయినా ఆ పదాన్ని ప్రజలు మాననే మానట్లా వాడుతూనే ఉంటున్నారు. నా సంఘము అనేటువంటి ఒక అధికారం ఆయనకు మాత్రమే ఇవ్వబడింది. రోమాపత్రిక 16:16 చక్కని మాట వ్రాయబడింది, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఎవరి సంఘం అంట? క్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసిన కట్టిన క్రీస్తు సంఘము. అయితే ఈ సంఘానికి మరొక పేరు ఉంది, సంఘము క్రీస్తునకు పెండ్ల కుమార్తెగా చెప్పబడింది లేఖనాల్లో. రోమపత్రిక 7:4 కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములను ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరు చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము ద్వారా మృతులైతిరి. కాబట్టి చచ్చిన మనలను క్రీస్తులో ఫలించటానికి క్రీస్తు కొరకు పెండ్లే కుమార్తెగా సంఘము సిద్ధపరచబడటానికి అలంకరించబడటానికి దేవుడు మనలను మృతులలో నుండి లేపబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5:23 ఏం రాయబడిందంటే, క్రీస్తు ప్రభు సంఘమునకు శిరస్సై ఉన్నాడు, అలాగిన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఏ శరీరము? సంఘము అనేటువంటి శరీరము. శరీరము అనేటువంటి సంఘానికి రక్షకుడు, అంటే మనందరి రక్షకుడు అన్నమాట ఆయన. 32వచనాన్ని మనం గమనించినట్లయితే, ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను, కనుక సంఘము ఏదో ఒక మనుషుని పేరుతో పిలిచినట్లయితే మనము పెండ్లి కుమారుని అవమానపరిచినట్లు అవుతుంది. పెండ్లి కుమారుడు అక్కడ ఉండగానే మరొక పెండ్లి కుమారుణ్ణి మనం చూపించినట్లుగా ఉంటుంది అన్నమాట. మరొక పేరుతో పిలిచినట్లయితే, కాబట్టి ఇది ప్రభు సంఘముగా పిలవబడినది. అపొస్తల యొక్క కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. ఇక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం అంటే ఇది ప్రభు సంఘముగా పిలువబడింది, రక్తమిచ్చి కొనుక్కున్న సంఘముగా పిలువబడింది అన్నమాట. కాబట్టి మత్తయి సువార్త 16:18 మనం చూసినప్పుడు, రోమాపత్రిక 16:16 మనం ఇంతకుముందు చూసినప్పుడు, ఈ శరీరమందు క్రైస్తవులు కలరు, క్రైస్తవులే శరీరము కనుక క్రైస్తవ సంఘము అనేటువంటి సహోదరులు ఉన్నారు అక్క శరీరంలో, కనుక సహోదరుల సంఘము అనేటువంటి అభిప్రాయము చాలామందికి ఉంటుంది. కానీ క్రొత్త నిబంధన ఇటువంటి అభిప్రాయములను ఎన్నడనూ ఉపయోగించటం లేదు, అవి తప్పుడు అభిప్రాయములను ధృవీకరించుచున్నవి. అవి క్రీస్తు కంటే అవి కలిగి ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత లేక శ్రేష్టత్వాన్ని ఇస్తూ ఉన్నాయి. కనుక మనము దేవుని సంఘాన్ని పిలిచే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. దేవుడు తన సంఘముగా పెండ్లి కుమార్తెగా ఆయన పెండ్లి కుమారుడిగా
తన లేఖన భాగాల్లో నుండి మనం చదువుకోవటానికి కొన్ని వచనాలు మనకి అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గ్రంథంలో లేని ఏ పేరును కూడా మనము సంఘానికి పెట్టకూడదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కొలసీలకు రాసిన పత్రిక 1:18 పౌలు గారు ఈ విధంగా చెప్తా ఉన్నారు, సంఘమన శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఈ సంఘము మీద ఎవరు కూడా ఏ ప్రభుత్వము చేయటానికి అధికారము ఏ మనుషుడికి కూడా ఇవ్వబడల. ప్రభువైన యేసు క్రీస్తు వారే ఈ యొక్క అధికారాన్ని తీసుకుని నా సంఘము నా రక్తమిచ్చి నేను పెండ్లి కుమారుడుగా ఉన్నాను, పెండ్లి కుమార్తెగా నేను సంఘమును సిద్ధపరచబోతున్నాను అనేటువంటి ఈ యొక్క మాటలను తెలియచేస్తూ ఉన్నప్పుడు అధికారం పూర్తిగా ఆయనలోనే ఆయనకు మాత్రమే ఉందని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరత కనపడుతుందన్నమాట. అన్నిటిలోనూ ఆయనకే ప్రాముఖ్యత ఉన్నది, అధికారం అంతటిలో ఆయనకే ప్రాముఖ్యతను మనము ఇవ్వాలి. ఇప్పుడు ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లుగా బోధించవలను, కానీ ఏ అధికారాన్ని కూడా మనం చేతిలోనికి తీసుకోవటానికి వీలు లేదన్నమాట. సంఘమును మరొక పేరుతో లేఖనాల్లో మనం చూడగలము, జ్యేష్ఠుల సంఘము అని పిలువబడింది. ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూసినట్లయితే హిబ్రీలకు రాసిన పత్రిక 12:23 మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఈ జ్యేష్ఠుల సంఘము అనేటువంటి పేరు మనకి చక్కగా వ్రాయబడింది. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘములకును అందరి న్యాయాధిపతి అయిన నీ దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అని వ్రాయబడింది. అంటే ఇది జ్యేష్ఠుల సంఘము, ఇది ప్రభువు సంఘము, ఇది స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘముగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు సంఘముగా నా సంఘము అనేటువంటి సర్వాధికారాన్ని ఆయన తీసుకొని వాడబడినటువంటి పదాలన్నమాట. గ్రంథకర్త దేవుని ప్రజలకు పేరు పెట్టుటలో ఈ పదము వాడబడింది. హెబ్రీ పత్రికలో ఆ గ్రంథకర్త జ్యేష్ఠుల సంఘము అని పిలువబడినట్టుగా రాసి అన్నాడన్నమాట. మొదట జన్మించిన వారు అనున్నది క్రీస్తులో ఒకరి ఎడల ఒకరు ఉన్న మన సంబంధమును తెలుపుచూ ఉన్నది. ఇప్పటికే క్రీస్తులో జన్మించిన వారు ఒక సమూహముగా చీకట్లో నుండి పిలువబడ్డారు. ప్రస్తుతము జన్మిస్తూ ఉన్న వారందరూ కూడా ఆయన శిష్యులుగా మార్చబడుతున్నారు, ఆ సంఘములోనికి చేర్చబడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన శిష్యులతో ఒక మాట చెప్తూ ఉన్నారు. లూకాసువార్త 10:20 అయినను దయ్యములు మీకు వణుకుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు మరి మొదటి శతాబ్దంలో శిష్యులతో కూడా అనేకమైన సూచక్రియలు అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్న కాలంలో ఆయన చెప్తూ ఉన్నాడు, దయ్యములు మీకు లోబడుతున్నాయని సంతోషించటం మాత్రమే కాదు, పరలోకమందు మీ పేరులు వ్రాయబడినాయని సంతోషించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 అవును నిజమైన సహకారి, ఆ స్త్రీలు క్లెమెంత్తోనూ నా ఇతర సహోదరులు సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడాను ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఎవరికి పరిచర్య చేశారు అని మనం ఆలోచిస్తే క్రీస్తు ప్రభు సంఘానికి మీరు పరిచర్య చేసినట్లుగా, పరిశుద్ధులకు పరిచర్య చేసినట్లుగా ప్రయాసపడినారు సువార్త పనిలో కనుక వారికి సహాయం చేయమని అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నట్టుగా రాయబడింది. అనేక మార్లు తరచుగా ఈ సంఘము దేవుని సంఘముగా పిలువబడుతూ ఉంది. పౌలు గారు కొరింది వారికి రాసిన ఉత్తరములలో కొరిందులో ఉన్న దేవుని సంఘము అని వ్రాస్తూ ఉన్నారు. మొదటి కొరింది పత్రిక 1:1
రెండవ వచనంలో కొరింథులోనున్న దేవుని సంఘమునకును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలోను ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అంటాడు. ఈ మొదటి వచనంలోనే ఇది కొరింథులో ఉన్న దేవునే సంఘము, క్రీస్తు ప్రభు సంఘము, జ్యేష్ఠుల సంఘము, దేవుని సంఘము, సంఘము పెండ్లి కుమార్తెగా తయారు చేయబడిన సంఘము. ఈ వచనాలు ఈ అధ్యాయాల్లో సాక్ష్యము చెప్తూ ఉన్నాయి. అయితే మరి వ్రాయబడిన ఈ మాట, ఈ వచనాల్లో ఉన్న ఈ విధానం కాకుండా బయట 60,000 పేర్లతో సంఘాలు పిలువబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 60,000 పేర్లలో ఒక్క పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన పేర్లు కానే కాదు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన పేరు కానీ వ్రాయబడిన సంగతులు కానీ ఏవైనా మనము వాటిని అనుసరించినట్లయితే అనుసరించకూడదు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఒకవేళ అనుసరిస్తే అది తెలిసో తెలియక అనుసరించిన దాని వలన మరి ప్రకటన గ్రంథంలో, ద్వితీయోపదేశ కాండంలో, సామెతల గ్రంథంలో 3 చోట్ల 3 సాక్ష్యాలు చెప్పబడ్డాయి. ఈ గ్రంథంలో ఉన్న విషయాలను కాక ఈ గ్రంథంలో లేనిని మనం అనుసరించినట్లయితే పరిశుద్ధ పట్టణంలో మీకు పాలుండదు, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ మీ మీదకి వస్తాయి అని చెప్పేసి మరి తీక్షణంగా అక్కడ ఆ అంశాన్ని గద్దించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంఘముగా అపొస్తలైన పౌలు గారు మరి సంఘాన్ని పిలుస్తూ ఉత్తరం రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఎవడైనను తన ఇంటి వారిని ఎలా నేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. ఈ విశ్వంలో ప్రతిదీ కూడా దేవునికి చెందినదే అనేటువంటి తాత్పర్యం మనకి కలదు. సంఘము అనే పదము క్రొత్త నిబంధనలో 110 సార్లు వ్రాయబడింది. 18 సార్లు క్రీస్తు శరీరమును సూచించుటకు వాడబడింది. ఇక వేరే అర్థములలో ఈ మాటలు ఎన్నడనో వాడబడలేదు. అవి అన్నీ మరి మనం ఎందుకు వాడుతున్నాము అంటే మరి అవి మన సొంత నిర్ణయాలే కానీ దేవుని యొక్క చిత్తం మాత్రం కానే కాదన్నమాట. 92 సార్లు స్థానిక సంఘమును గురించి వాడబడిన పదాలు ఉన్నాయి. 18 సార్లు క్రీస్తు శరీరాన్ని గురించి వాడబడిన పదాలు ఉన్నాయి. 110 సార్లు సంఘమును గురించిన వాడబడినటువంటి పదాలు క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడూ సంఘాన్ని ఏకవచనంతోనే మరి పలకాలి, ఒకే శరీరము, ఒకే రాజ్యము, ఒకే పెండ్లి కుమార్తె అనేటువంటి ఏకవచనాన్ని మనం పలకాలి కానీ మరి బహువచనాలుగా మనము పలకకూడదన్నమాట. దేవుని యొక్క గ్రంథములో లేని ఈ 60,000 పేర్లు, ఈ 60,000 పేర్లతో పిలువబడేటువంటి యొక్క మరి సంఘములు అని చెప్పుకునేటువంటివి అవి కేవలం మనుషుల యొక్క ఊహను బట్టి, మనుషుల యొక్క ఉద్దేశాన్ని బట్టి మాత్రమే చెప్పబడినాయి. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనం ఇంకనూ చీకట్లోనే పాపంలోనే ఉండగా తన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభుని లోకములోనికి పంపించి సిలువ బలి ద్వారా ఆయన రక్తాన్ని చిందించి సర్వమానవాళిని పరిశుద్ధపరిచి పరిశుద్ధపరచబడిన ఒక సమూహముగా చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తెచ్చి వెలుగులో ఉన్న ఒక సమూహముగా నేను తీసుకొని వచ్చాను కాబట్టి వీరు నా ప్రజలు, నేను రక్షించాను కాబట్టి వీరు నా ప్రజలు, నేను వీరి కొరకు రక్తము కార్చాను కాబట్టి వీరు నా ప్రజలు అనేటువంటి సర్వభౌమాధికారాన్ని ఆయన ఉపయోగించి మాట్లాడుతూ ఉన్నాడు. నా సంఘమును కట్టుదును, నా సంఘము అనే అధికారం నాకు కానీ నీకు కానీ మీలో ఎవరికి కానీ ఈ అధికారం అసలు లేనే లేదన్నమాట. లేని అధికారాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం అనేకసార్లు అజ్ఞానంతో.
తెలియబడకుండా చాలామంది ఏ పేరు అయితే ఏంటండి పేరులో ఏముంది అంటారు. మీ పేరు కాకుండా వేరే పేరు పిలిస్తే మీరు పలుకుతారండి ఎవరైనా? ఎవరు పలకరు. ఒకవేళ నిన్నే పిలుస్తున్నాను అన్నా కూడా నాకు పేరు లేదా అని అడుగుతారు. ఎవరినే కూడా పేరు లేకుండా పిలిస్తే ఎవరు కూడా మన ఇంట్లో మన పిల్లలు కూడా పలకరు ఆఖరికి. కాబట్టి ప్రతి వారికి ఒక పేరుంది, ప్రతి పనికి ఒక పేరుంది, పేరులోనే గొప్ప అర్థం ఉంది. ఏ పేరులైతే రక్షణ ఉందో, ఏ పేరులైతే పాప విమోచన ఉందో, ఏ పేరులైతే క్షమాపణ ఉందో, ఏ పేరులైతే పరలోక రాజ్యానికి మరి దానిని చూపించి చేర్చేటువంటి ఆ యొక్క ఆ శక్తిని అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన నామానికి ఆయన పేరుకి మనం శిరస్సు వంచాలి, ఆయన అధికారానికి మనం లోబడి ఉండాలి. కానీ మనం ఏ అధికారాన్ని తీసుకోవడానికి మనకి ఏ హక్కు లేదు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం కూడుకునే సంఘము, మనం వెళుతున్నటువంటి ఆరాధన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పేరులా కాదా మనం తెలుసుకోవలసినటువంటి అవసరత మన మీద ఉంది. మనం ఏదైనా ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది నాణ్యత కాదా అని ఆలోచిస్తాం. మన పిల్లల్ని స్కూల్లోకి పంపించేటప్పుడు ఈ స్కూల్లో స్టడీ ఎలా ఉంటుందని ఆలోచిస్తాం. మనం ఏదైనా ఒక బంగారాన్ని ఒక విలువైన వస్తువులను కొనేటప్పుడు దాని నాణ్యతను గురించి మనం ఆలోచిస్తాం. కానీ ఈ క్రైస్తవులకు పట్టినటువంటి దుర్గతి ఏంటో నాకు అర్థం కాదు. కానీ ఏ సంఘం పేరైనా ఒకటే అంటారు, ఏ సంఘమైనా ఒకటే అంటారు. పరిశుద్ధ గ్రంథం దేనిని చూపిస్తుంది, పరిశుద్ధ గ్రంథం దేనికి రుజువుగా ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేని విషయంలో ఆయన మరి మాట్లాడినటువంటి మాట ఎన్నడూ కూడా స్థిరమైనటువంటిదే, ఎన్నడూ కూడా మారదు. మనం మారిపోవచ్చు, మనం లేకపోవచ్చు, మనం గతించిపోవచ్చు, కానీ దేవుని మాట నిరంతరము నిలిచి ఉంటుందన్నమాట. కాబట్టి ఉదయకాల సమయంలో మనం చేసేటువంటి ఆరాధన, మనం వెళుతున్నటువంటి క్రమం, మనం ఏ పేరును కలిగి ఉన్నామో, మనం ఏ యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నామో, క్రీస్తు ప్రభు చెప్పిన మాటలో మనం ఉన్నామా, వేరే మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్లో మనము ఉన్నామనేటువంటి సత్యాన్ని గ్రహించి మనము గ్రంథాన్ని చదివి మనకు మనమే జ్ఞానోదయాన్ని కలిగి ఉండాలి. గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేరేపిస్తాడు, మనతో మాట్లాడతాడు గ్రంథము ద్వారా. గ్రంథములో లేని ఏ విషయాలను కూడా మనము నమ్మకూడదు. మనుషులు రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు, పేర్లు పెడుతూ ఉన్నారు, కానీ క్రీస్తు ప్రభువులో క్రీస్తు యేసు నామంలో ఉన్న శక్తి ఏ నామానికి కూడా లేదు. కాబట్టి ఆ నామంలోనే మనము నిలబడాలి, ఆ నామాన్ని మనం ధరించాలి, ఆ నామంలోనే మనం నివసించాలి. ఉదయకాల సమయంలో ఈ యొక్క వర్తమానాన్ని విని ఆలోచన చేసి మీరు ఒక్కింత పరిశీలన చేసి మీరుంటున్నటువంటి మీరు ఆరాధన చేస్తున్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయో పరిశీలించి పరీక్షించుకుని యొక్క వాక్యం ద్వారా మేలు పొందాలని మనవి చేస్తూ ఈ యొక్క అంశాన్ని ముగిస్తూ ఉన్నాను. మరలా వచ్చేవారు మరొక అంశంతో కలుసుకుందాం. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువుని మా కొరకు ఈ లోకానికి పంపి మా అందరి పాపములను క్షమించి మమ్మలను ఒక సమూహముగా ఏర్పాటు చేసి పేరు పెట్టి రక్తమిచ్చి మమ్మలను ఏర్పాటు చేసుకుని మమ్మలను నిత్య రాజ్యంలోనికి తీసుకుని రావాలని మా కొరకు నాయన అయ్యా ఎంతో శ్రమను అనుభవించి త్యాగం చేసి రక్షించిన విధానం కొరకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇంకా ఈ పేరే తెలియని వారు ఎవరైనా ఉంటే గ్రంథాన్ని చదివి తెలుసుకుని గ్రహించి వారు మనసు పొందినట్లు సహాయం చేయమని ఈ దీవెనలు ఇస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.